ప్రేమ స్వరూపులారా. ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా. సత్యంబు నందుండి సర్వంబు సృష్టించే సత్యంబు నందలిగే సర్వ సృష్టి. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్ ది హోల్ యూనివర్స్ కాస్మోస్ ఎమర్జ్డ్ అండ్ ద హోల్ కాస్మోస్ would merge back into that true principle of truth. Satya mahima leni talamedi kanugunna. If we inquire in depth, you'll find truth everywhere. There is no place where there is no truth. Satya mahima leni talamedi kanugunna. Shuddha sattvamidiye చూడరయ్యా. యూ సర్టన్లీ కన్క్లూడ్ అండ్ అబ్జర్వ్ దట్ ఈస్ ద ప్యూర్ అన్సలీడ్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ప్రపంచంలో మనం ఎన్నియో చూస్తున్నాం, ఎన్నియో అనుభవిస్తున్నాం, కానీ మానవుని అంత గొప్పవాడు, మానవుని అంత ప్రతిజ్ఞుడు, మానవుడి అంత విఘ్నుడు ఇక్కడ కనిపించడం లేదు. వీ వాచ్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్, వీ హ్యావ్ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్, వెరైటీ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, బట్ మ్యాన్ ఈజ్ ఆన్ ద టాప్. నో వన్ కెన్ ఎవర్ ఈక్వల్ మ్యాన్ ఇన్ దిస్ క్రియేషన్ ఇన్ హిస్ టెంపర్మెంట్ యాటిట్యూడ్. కనుకని జంతువు నామ నరజన్మ దుర్లభం అని భగవద్గీత చెప్పింది. ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ ది భగవద్గీత డిక్లేర్డ్ దట్ ది హ్యూమన్ లైఫ్ ఈస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది బీయింగ్. కారణం ఏమిటి? వాట్స్ ద రీజన్ బిహైండ్? ప్రతి వస్తువు అంతా కూడా పంచభూతములు ఉన్నవి. ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్. పశుపక్షులు గాదులు ఎందుకు కూడాను, వృక్షులు ఎందుకు కూడాను, క్రిమికీటకాదులు ఎందుకు కూడాను, ఈ పంచభూతములు ఉన్నవి. The five elements are present in all birds, animals, bees, trees, insects and worms. కాని ఇదే భూతములు మానవుడి యందు కూడా ఉన్నవి. The very same five elements are present in the human being also. ఈనాటి మానవుడు నాలెడ్జిని డెవలప్ చేస్తున్నాడు. Man today is developing his knowledge. కానీ ఈ నాలెడ్జ్ ఎంతవరకు పోతుండాలి? సముద్రం అంత వెలుపుగా తిరుగుతుండాలి. దట్ నాలెడ్జ్ ఇస్ గ్రోయింగ్ సో ఫాస్ట్ లైక్ దట్ ఇన్ఫినిట్ ఓషన్. కామన్ సెన్స్ కూడా పెంచుకుంటున్నారు. హీస్ ఆల్సో ఇంప్రూవింగ్ హిస్ కామన్ సెన్స్. ఈ కామన్ సెన్స్ చూస్తే హిమాలయ పర్వతంలో ఉంటుండవి. ద కామన్ సెన్స్ కమ్స్ టు ద సైజ్ ఆఫ్ జైజాంటిక్ హిమాలయన్ మౌంటైన్ రేంజ్. కానీ ఇంత నాలెడ్జ్, ఇంత కామన్ సెన్స్ ఉండినప్పటికీ డిస్క్రిమినేషన్ పవర్ జీరో. విత్ ఆల్ దిస్ కామన్ సెన్స్ అండ్ నాలెడ్జ్ ఇన్ ఎక్సలెన్స్, వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యాటర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, ఇట్ ఈస్ జీరో. ఇది మంచిదా చెడ్డదా అనేటువంటి విచారణ శక్తి శూన్యమై ఉంటుండాలి. In fact, he has lost the sense of discrimination. He does not know what is good, what is bad, what is to be done and what is not to be done. Anduvalane manavattvam ee naadu poorthi chinichipothunadi. It is for this reason the human value, the human quality is on the decline. Human value chaala discrimination lone untunnadi. The maximum value lies in this discrimination alone. ఈ డిస్క్రిమినేషన్ లేనప్పుడు ఎన్ని ఉండి ప్రయోజనం ఏమిటి? Without this discrimination, what for all the remaining forms of knowledge? అతను నా వంటి వాడే, ఇతను నా వంటి వాడే, తనకు తాను పోల్చుకుంటాడే కాని ఆ డిస్క్రిమినేషన్ ఏది గొప్పది, ఏది చిన్నది అనేటువంటి విషయము ఎవ్వరు కూడా విచారించడానికి ప్రయత్నించారు.
Everyone compares himself with others. After all, the other man is as good as me over here. But he doesn't understand what is that special, what is that is great in the other person. Man is developing this kind of feeling more and more today. What is that is developing? Man wants to have more and more of money, attach it to money. Kani, ee discrimination anetundi, ee mani naaku avasarama kada anetundi vishayanni ematramu vicharinchatam ledhu. He doesn't exercise his discrimination and judge whether he actually requires, is in need of this money or not. Ee naadu ekkadiki vellinanu prathi daariki kodanu dabbu 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 dabbu. Today, wherever you go, in every aspect of life, you find only money, money that matters. Kanuka, mind anetuvanti kevalamu manasu yokka prabhava shaktiye. The mind is the effect of the human behavior and attitude. Ee mind anedi kevalamu oka bhramato koodinatuvanti. Mind is full of Brahma or imagination. The MTD. What's this? It is vastram. This is cloth. It is vastram. Attaindi daramlo yokka cherika vallayindi. This cloth has come to a form because of the yarn closely interwoven. Thread. The threads closely interwoven. ఈ థ్రెడ్ ఎక్కడి నుంచి వచ్చింది? వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ థ్రెడ్? కాటన్ నుంచి వచ్చింది. ద థ్రెడ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద కాటన్. ఫస్ట్ కాటన్, సెకండ్ థ్రెడ్, థర్డ్ క్లాత్. దేర్ఫోర్ ఇన్ ద ఫస్ట్ టు బిగిన్ విత్ ద స్టేజ్ ఇస్ కాటన్ దట్ హెస్ టేకన్ ద ఫార్మ్ ఆఫ్ థ్రెడ్, సబ్సీక్వెంట్లీ క్లాత్. అదేవిధంగా యు ఆర్ నాట్ వన్ పర్సన్. లైక్ వైజ్ యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ. But three. The one you think you are. The one you think you are. The one others think you are. The one others think you are. The one you really are. The one you really are. Cotton is free. He threadu, tatu, erpadid. It is out of this cotton only you get the thread. And eventually the cloth. కనుక ప్రతి ఒక్కరికి కూడాను నీవు మమైవంశో జీవలోకే జీవభూత సనాతన. Therefore everyone should understand it is the divinity present in everybody and that divine principle is eternal. ఈ పంచభూతములు కూడాను ప్రతి మానవుని యందు కూడా ఉన్నది. The five elements are present in every human being. కానీ ఉండినప్పటికీ ప్రయోజనం ఏమిటి? దానిని సద్వినియోగపరచుకోవటం లేదు. Though the five elements are present in everyone, he has to make proper use of them. మానవంశం అంటే దైవం యొక్క అంశమే అందరూ కూడాను. We have to realize that all of us are sparks of the divine. మీరందరూ కూడా దైవాన్ని వెతుకుతూ ఉన్నారు. You are all in search of God. కానీ వెతకనక్కర్లేదు, నీవే దైవము. You don't have to search for God. You are God.